సో ఎస్ ఎస్ ఇంకా ఆలస్యం చేయకుండా నేను అనిల్ రావిపూడి గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కరోనా హడావిడి తగ్గి మళ్ళీ సినిమాలు థియేటర్స్కి చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. సో ముందు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తాను. మళ్ళీ వరుసగా ఇక నాకు తెలిసి డేట్లు వస్తుంటాయి టక 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 టక. లాస్ట్ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చినట్టు మళ్ళీ ఇక నుంచి సినిమాల హడావిడి మొదలవుతుంది. దానికి ముందు రిలీజ్ అయిన నారప్ప, ఈ సినిమా గురించి నాకు వెంకటేష్ గారితో F3 షూటింగ్లో ఆయన సినిమా గురించి ఇలా రీమేక్ అనగానే నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే వెంకటేష్ గారిని ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. సో నిజంగా సినిమా చూసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్రేమ్లో వెంకటేష్ గారు క్లోజప్ అలా అవుట్ వెళ్ళిపోతుంది, లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు దాంట్లోంచి బయటకు రాలేదు. అంత ఇంటెన్స్ ఫీల్ అయ్యాను నేను సినిమా చూసిన తర్వాత. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నారప్ప సినిమాల్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియను అందరూ దానిలో జీవించారు. ఏదో యాక్ట్ చేసినట్టు అనిపించలేదు. నిజంగా ఆ విలేజ్లోకి వెళ్ళిపోయినట్టు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు. ప్రియమణి గారు సుందరమ్మ క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా ఆ విలేజ్లో ఒక లేడీని చూసినట్టే ఉంది. సో సూపర్ ప్రియమణి గారు. నిజంగా ప్రియమణి గారు ఆవిడ నటనకి తగ్గ పాత్రలు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అంత గొప్ప పెర్ఫార్మర్ ఆమె. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇచ్చేయండి. అలాగే ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే ఆర్టిస్టుల పేర్లు కంటే పాత్రల పేర్లే గుర్తొస్తాయి. మునికన్నా సో చాలా బాగా చేశారు. ఇది కంచర్పాలెం కూడా చూశాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. అలాగే చిన్నబ్బ సూపర్ నాన్న, అలాగే రచ్చరవి వెరీ గుడ్, తేజ్ అందరూ మా చాలా బాగా చేశారు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే పాప చైత్ర, అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. అలాగే టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ ఈయన్గా సార్ గురించి గాంధీ గారు, నిజంగా విలేజ్ సెట్ కానివ్వండి అవన్నీ లైవ్లో చూసినట్టుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్. అలాగే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు ఎక్స్ట్రాడినరీగా రాశారు లిరిక్స్. సో పేరు పేరున ప్రతి టెక్నీషియన్కి నిజంగా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు దానికి వచ్చే అప్రిషియేషను అది వేరు, ఆ కిక్ వేరు. సో ఐ కెన్ ఫీల్ ఇట్, నాకు అర్థమవుతుంది. చూసినప్పుడే నేను అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. సో వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని నిజంగా రీమేక్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సురేష్ బాబు గారి తర్వాతే. సో అది ఇప్పుడు రికార్డు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రతి ఫిలింని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక రీమేక్ ఫిలింని. అలాగే శ్రీకాంత్ అడ్డాల గారు, నిజంగా ఆయన అన్నట్టు శ్రీకాంత్ అడ్డాల గారిని మనం చూసిన సినిమాలు వేరు ఇంతకుముందు. ఈ సినిమా అనగానే అసలు ఈయన ఎలా డీల్ చేస్తారని నేను వెయిట్ చేశాను. నిజంగా సినిమా చూశాక మీలో కూడా ఇంత టెర్రిఫిక్ ఒక కమర్షియల్ యాంగిల్ ఉందని నాకు అర్థమైంది. ఇలాంటి అప్పుడప్పుడు మీరు వాటితో పాటు ఇలాంటివి కూడా అటెంప్ట్ చేయండి సార్. శ్రీకాంత్ అడ్డాలి కూడా కంగ్రాచులేషన్ సార్. ఇక వెంకటేష్ గారు, వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన. ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన పాత్రలు కానీ ప్రతిసారి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన చేసే సినిమాల్లో. నాకు గుర్తుంది ఆయన ఒక ఫుల్ యాక్షన్ హైలో ఉన్నప్పుడు ఒక చంటి లాంటి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తారు. మళ్ళీ డిఫరెంట్ ఫిల్మ్ నుంచి వెళ్ళాక మళ్ళీ ఒక రకరకాల ఫిల్మ్స్, అబ్బాయి గారు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ ఒక గణేష్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్తో వస్తారు. ఒక మళ్ళీ లవ్ స్టోరీ ప్రేమించుకుందాం వస్తారు. ఒక పెళ్లి చేసి ఏ సినిమాకి ఆ సినిమా ఒక ఆర్టిస్ట్గా ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు. సో నిజంగా టేక్ ఏ బౌ సార్ మీరు, హ్యాట్స్ ఆఫ్. అది ఆర్టిస్ట్గా మీకు మీరు చేయని పాత్ర లేదు. నాకు ఒక క్లోజప్ పెట్టినప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంటెన్స్ తెలుస్తుంది. ఈ సినిమాలో నిజంగా వెంకటేష్ గారి క్లోజప్స్లో, యాక్షన్లో కానీ, సెంటిమెంట్ సీన్స్లో కానీ నిజంగా ఆ క్లోజప్లో ఆయన చేసిన ప్రతి మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు. ఆయన గురించి ఒక్క మాట చెప్పాలంటే, మనం క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక గ్రౌండ్లో ఒక బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు అన్ని షాట్స్ ఆడితేనే అతని క్లాస్ ప్లేయర్ అంటారు. ఒక స్ట్రైట్ డ్రైవ్ కానీ, ఒక కవర్ డ్రైవ్ కానీ, ఒక పుల్ షాట్ కానీ, ఎనీ షాట్ అంత అందంగా ఆడితేనే అతను కంప్లీట్ క్లాస్ ప్లేయర్ అంటారు. నిజంగా మన తెలుగులో నాకు తెలిసి వెంకటేష్ గారు ఇస్ ఎ క్లాస్ యాక్టర్. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వర్క్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఆయన ఇందాక ఆవిడ అడిగినట్టు నేను చాలా వెయిట్ చేస్తాను F3 గురించి. సో నిజంగా ఇంత పాండమిక్ తర్వాత కుటుంబం అంతా కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా F3 రాబోతుంది రైట్ టైంలో రైట్ ప్లేస్లో. సో ఆగస్ట్లో అనుకున్నాం బట్ ఈ వేవ్ వల్ల కుదరలేదు. నిజంగా అందరూ అనుకున్నట్టు రైట్ ప్లేస్లో రైట్ టైంలో ల్యాండ్ అవుతున్నాం, అది వెంకటేష్ గారే చెప్తారు. సో F3 కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా వెంకటేష్ గారు వరుణ్ తేజ్తో కలిసి మళ్ళీ F2 కంటే మించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. దట్స్ వాట్ ఐ థ్యాంక్ యూ. సో మరొకసారి టీం అందరికీ నా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.
సో ఎస్ సార్ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం డబుల్ డోస్ ఎలా ఉంటే ట్రిపుల్ డోస్ ఇది ఎఫ్ త్రీ ఇది ఎలా ఉండిపోతుంది అని ఖచ్చితంగా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సినిమాలే కదా మీ స్పీచ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని సో ఎస్ ఇందాక అనంత శ్రీరామ్ గారు చెప్పినట్టు నేను అందరినీ చూస్తే రెప్ప కొట్టుకుంటూ ఉంటుంది కానీ ఈ సినిమా చూస్తే రెప్ప కొట్టాలనిపించలేదండి సో రెప్ప వేయకుండా చూసాం అనమాట ఆద్యంతం అలా అలరించారు అండ్ ఖచ్చితంగా ప్రతి కంట్లోంచి ఆ నీటి